పని పని పని, గెలుపు గెలుపు గెలుపు. ఇది మన్నవ గిరిధరరావు గారు రాసిన ఒక చక్కటి వ్యాసం. మానవుని మనసు అతి సున్నితమైనది. చేపట్టిన కార్యంలో విజయం లభిస్తే అతడు ఉప్పొంగిపోతాడు. తాను లోకంలో దేన్నైనా సాధించగలనుకుంటాడు. ఒక విజయం మరికొన్ని విజయాలకు దారితీస్తుంది. అపజయం ఎదురైతే అతడు నిరాశ చెందుతాడు. లోకం చీకటిమయంగా గోచరిస్తుంది. తాను గడ్డిపోచ కంటే హీనుడు అనుకుంటాడు. ఇంతకంటే మరణమే మేలని భావిస్తాడు. అందుచేత ఏ పని చేపట్టినా విజయం సాధిస్తూ ఉండాలి. అందుకు మార్గం ఏమిటి? స్వామి చిన్మయానంద విద్యార్థిగా ఉన్న కాలంలో లక్నోలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఒకనాడు తేజ్ బహదూర్ సప్రూను సందర్శించారు. సప్రు యావత్భారంలో అతి గొప్ప న్యాయవాదిగా పేరు ప్రతిష్టలు ఆర్జించిన విశిష్ట వ్యక్తి. చిన్మయానంద తనను తాను పరిచయం చేసుకున్నాడు. పూర్వాశ్రమంలో ఆయన పేరు బాలకృష్ణ మీనన్. అయ్యా, నేను తమ నుండి ఒక ముఖ్య విషయం తెలుసుకోగోరుతున్నాను. న్యాయవాద వృత్తిలో మీరు అత్యున్నత శ్రేణికి చెందినవారు. ఈ ఘనత మీకు లభించడంలో గల రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగారు. అందుకు సప్రు మహాశయుడు ఇలా అన్నాడు. మిత్రమా, ప్రపంచంలో విజయం పొందడానికి రహస్యం ఏమంటే ఒక సన్యాసి వలె జీవించాలి, ఒక ఎద్దు వలె కష్టపడాలి, కాదు ఒక గుర్రం వలె పరిశ్రమ చేయాలి. అబ్బాయి, గడిచిన 22 సంవత్సరాల్లో నేను ఒక్క సినిమాకు కూడా వెళ్ళలేదు. ధనము లేక కాదు, వ్యవధి లేక. ఈ శతాబ్దంలో అతి గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్తగా పేరొందిన డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ను జీవితంలో విజయ సాధనకు మార్గం ఏమిటని ఎవరు అడిగారు. అందుకు ఆయన ఒక సూత్రంలో ఇలా జవాబిచ్చారు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇందులో ఏ అనగా విజయము, ఎక్స్ అనగా పని, వై అనగా ఆటలు, జెడ్ అనగా నోరు మెదపకుండా ఉండటం అని జవాబిచ్చారు. ఐన్స్టీన్ చాలా అందంగా చెప్పారు. శ్రమించడమే విజయానికి మార్గమన్నారు. దానితోపాటు శరీర ఆరోగ్యానికి, విశ్రాంతి కొరకు ఆటలాడమన్నారు. దీనికే మరొక అర్థం కూడా చెప్పవచ్చు. పని చేయటం ఆటలాడినట్లుగా భావించుకుని ఆడుతూ పాడుతూ చేయాలని. మరొక నియమం, లొడలొడా వాగకుండా, నోరు మెదపకుండా పనులు చేయమని. ఇక పురుష ప్రయత్నం గురించి తెలుసుకుందాం. తమకు దైవభక్తి పరిపూర్ణంగా ఉన్నది కనుక అంతా దేవుడే చేసి పెడతాడు. తాము చేతులు ముడుచుకొని కూర్చోవచ్చు అని కొందరు అనుకుంటారు. ఇది చాలా పొరపాటు. దీని గురించిన కథ ఒకటి ఉంది. నిరాడంబరుడు భక్తుడు అయిన గ్రామస్తుడు ఒకడు తన బండిలో ధాన్యం బస్తాలు వేసుకుని అమ్మటానికి సంతకుపోతున్నాడు. అది వర్షాకాలం. దారి బురదగా ఉంది. కొంత దూరం పోయేసరికి బండిగానులు లోతుగా బురదలో దిగబడిపోయాయి. ఎంత అదిలించినా ఎద్దు కదలటం లేదు. అతడు బండి దిగి నేల మీద నిలబడి తన ఇష్టదైవమైన ఆంజనేయుని ప్రార్థన చేశాడు. స్వామి, అనుగ్రహించి నా బండిని బురద నుండి బయటకు లాగు. సకాలంలో నేను చేరవలసిన స్థానానికి చేరేటట్లు చేయి అని ప్రార్థించాడు. కానీ దేవుడు సహకరించలేదు. కానీ ఆ పల్లెటూరి వాని విశ్వాసం దృఢమైంది. అతడు పట్టు విడవకుండా హనుమంతుని దర్శనం కలిగే వరకు స్తోత్రం చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు హనుమంతుడు సాక్షాత్కరించి ఇలా అన్నాడు. ఓయి, పని చేయడానికి ఇష్టపడక తాను కష్టంలో ఉన్నప్పటికీ సోమరిగా జీవించేవానికి దేవుడు సహాయపడడు. నేను కనుక పనికి వెనుకంజి వేసేవానికి సహాయం చేస్తున్నట్లయితే ప్రపంచమంతా సోమరతో నిండిపోతుంది. దైవ సహాయం పొందాలంటే ముందు మానవ ప్రయత్నం జరగాలి. కనుక బండిని బురదలో నుంచి బయటికి లాగడం కోసం నీవు బురదలోకి దిగు. చక్రాలను భుజములకు మోపి బురదలో నుండి బయటికి లాగడానికి నీ శక్తినంతా ఉపయోగించు. బండిని లాగడానికి నీ ఎద్దుకు ఉత్సాహంతో సహాయపడు. నీవు ఇలా శ్రమించడానికి సిద్ధమైతే నేను నా బలాన్ని నీలో ప్రవేశపెట్టి బండి కదిలేలా చేస్తాను అన్నాడు. ఆ గ్రామీణుడు అప్పుడు నడుం కట్టాడు. భగవంతుని స్మరించి ధైర్యంతో ప్రయత్నానికి దిగాడు. ఆ విధంగా అతడు తన పనిలో సాఫల్యం చెందాడు. ఎవరు కార్యరంగంలోకి దిగి కృషి చేస్తారో వారికి భగవంతుడు సహాయం చేస్తాడు. గాడ్ హెల్ప్స్ దోజ్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అనే సామెత వాస్తవమైంది. అర్జునునికి భగవానుడు సారథిగా ఉన్నాడే కానీ తను స్వయంగా యుద్ధం చేయలేదు. ప్రిస్టేజీ అడ్డు రాకూడదు. ధనం వలనో, విద్య వలనో, జన్మ వలనో ఉన్నత స్థాయికి చెందాము అనుకునేవారు కొన్ని చిన్న చిన్న పనులు చేయడానికి ముందుకు రారు. అల్పమైన పనులు చేయడం నామోషిగా భావిస్తారు. తన ప్రిస్టేజీకి భంగకరం అనుకుంటారు. భారతీయ మజ్దూర్ సంఘ నాయకులు శ్రీ దత్తోపంత్ టెంగ్డీ ఒక ప్రసంగంలో ప్రిస్టేజీ లోపల ప్రవేశిస్తే అభివృద్ధి ఆగిపోతుంది, వెన్ ప్రెస్టీజ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఈజ్ అవుట్ అన్నారు. ఇది ఒక చోట జరిగిన సంగతి చెప్తాను. విశాఖపట్నానికి 120 మైళ్ళ దూరంలో ఒరిస్సా ఆంధ్ర సరిహద్దులో మాచ్కండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఉంది. దాన్ని చూడటానికి కొందరు మెడికల్ విద్యార్థులు విహారయాత్రగా వెళ్ళారు. అది అత్యంత సుందరమైన ప్రకృతి దృశ్యం. జీవితంలో చూడదగిన ప్రదేశం. సముద్ర మట్టానికి 5,000 అడుగుల ఎత్తున కొండల నడుమ గల సరోవరం మాచ్కండ్ నది చూడముచ్చటగా ఉంటాయి. అతడు 4 యూనిట్ల ద్వారా విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. వీళ్ళు వెళ్లే సమయానికి వాటిలో ఒక యూనిట్ చెడిపోయి పనిచేయడం లేదు. దాన్ని బాగు చేయించడానికై జర్మనీ నుండి ఒక ఇంజనీర్ను విమానంలో రప్పించారు.
రబ్బరు టర్బైన్ల మీద పైనుండి నీరు పడుతూ ఉంటే చక్రాలు తిరగటం వల్ల యంత్రశక్తి విద్యుచ్చక్తిగా మారి బయటికి సరఫరా అవుతుంది. అలాంటి వాటిలో ఒక విభాగం పనిచేయడం లేదు. జర్మన్ ఇంజనీరు లోపం ఎక్కడున్నదోనని ప్రతి చిన్న పనిముట్టును పరిశీలించాడు. ఆఖరుకు ఒకచోట ఒక నట్టు ఊడదీయవలసి వచ్చింది. దాన్ని ఊడదీయించండి అని పెద్ద ఇంజనీరుతో చెప్పాడు. దాన్ని ఊడదీయాలంటే మోకాలు లోతు బురదలో దిగాలి. అందుచేత పెద్ద ఇంజనీరు చిన్న ఇంజనీరుకు చిన్న ఇంజనీర్ వంక చూశాడు. చిన్న ఇంజనీరు సూపర్వైజర్ వంక చూశాడు. అతడు మెకానిక్ వంక చూశాడు. మెకానిక్ బురదలోనికి దిగడానికి తటపడాయిస్తున్నాడు. ఇదంతా 10 నిమిషాలు చూసిన జర్మన్ ఇంజనీరు తన ప్యాంటు కోటు అవతలు పెట్టి డ్రాయరు బనీను మాత్రం ఉంచుకొని బురదలోకి దిగి ఉన్న లోపం సరిదిద్దాడు. యూనిట్ పనిచేయటం ప్రారంభించింది. ఒక మెడికల్ విద్యార్థి ఆ ఇంజనీర్ యొక్క కార్యపద్ధతికి అచ్చరి ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ జర్మనీ దేశం అభివృద్ధికి కారణమేమిటి, మీ విజయ రహస్యం ఏమిటి అని అడిగాడు. అందుకు అతను చెప్పిన సమాధానం, మేము అందరి వల్లనే సామాన్యమైన తెలివితేటలు గలవాళ్ళమే. అయితే మేము కష్టపడతాం, శ్రద్ధగా పనిచేస్తాం, మా దేశం ఎడల విధేయత కలిగి ఉంటాం. వీఆర్ హార్డ్ వర్కింగ్, వీఆర్ సిన్సియర్ అండ్ వీఆర్ లాయల్ టు అవర్ కంట్రీ అన్నాడు. చేసే పనిపై నిర్లక్ష్యం, చేయని పని మీద ఆసక్తి. చాలామంది తాము చేసే పని మీద అయిష్టంతో నిర్లక్ష్యంగా ఉంటారు. తమది కాని పని మీద కొండంత ఆసక్తి చూపుతారు. ఇదొక చిత్రమైన గుణం. మున్సిపల్ ఆఫీసులో సూపరింటెండెంట్గా ఉన్న వ్యక్తి తన పని మీద లక్ష్యం ఉంచడు. నేనే కనుక మున్సిపల్ కమిషనర్ అయితే ఊరు ఇలా ఉండనిస్తానా అంటాడు. ఎంఏ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యే లెక్చర్గా ఉన్న వ్యక్తి ఉత్తమ అధ్యాపకుడిగా పేరు తెచ్చుకోవాలనుకోడు. తన క్లాస్మేట్ ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ అయ్యాడు, తాను కలెక్టర్ని కాకపోతేనే అని బాధపడతాడు. చేసే పని మీద అనాసక్తి, చెయ్యని పని మీద ఆసక్తి, ఇది జీవితంలో విజయాన్ని చేకూర్చదు. అందరూ అన్ని పనులు చేయలేరు, చేయని అవసరం లేదు కూడా. ఎంత స్వల్ప పని అయినా దాన్ని ఇంకెవరూ చేయలేనంత సుందరంగా చేయడంలోనే ఘనత ఉంది. అమెరికన్ కవి డగ్లస్ మెల్లక్ దీన్ని దృష్టిలో ఉంచుకొని చక్కని కవిత రాశాడు. దాని భావం, పర్వతాగ్రం మీద పైకి పెరిగే టేకు వృక్షానివి కాలేకపోతే లోయలో పెరుగుతున్న చెట్ల పొదగానైనా ఉండు. అయితే సెలయేటి పక్కన కన్నులు విందు కొలిపే చెట్లు గుబురుగా పెరుగు. చల్లదనమిచ్చే మహావృక్షానివి కాలేకపోతే మొక్కగానైనా ములువు. మొక్కగా మొదము గొలపలేకపోతే పచ్చని గడ్డిగా పెరుగు. ఆ పెరగటం కూడా జనులు నడిచే దోవకు అన్నం చేకూరుస్తూ పెరుగు. నీవొక పరిమళాన్ని వెదజల్లే సంపెంగ పువ్వు కాలేకపోతే ఒక చిన్న ఎర్రని పువ్వుగా వికసించు. సరోవరంలో ఆకుపచ్చని ఆకుల నడుమ అరుణకాంతితో శోభించు. ఎందుకంటే మనమందరము నావసరంగులం కాలేము, మనలో పలువురం నావికులం కావాలి. ఇక్కడ మనందరికీ ఏదో ఒక పని ఎదురవుతుంది. పెద్ద పనులు ఉన్నాయి, చిన్న పనులు ఉన్నాయి. మన సమీపంలో ఉన్న పని మనం చేద్దాం. నీ ఒక రాజమార్గం కాజేయలేకపోతే బండ్లబాటగానైనా రూపొందు. నీవు కాంతులు విరజిమ్మే సూర్యుడవు కాలేకపోతే నక్షత్రమై ప్రకాశించు. పెద్ద చిన్న అనే పరిమాణం బట్టి నీ జయాపజయాలు నిర్ణయం కావు. నీవు ఏ స్థానంలో ఉన్నా ఉత్తమంగా ఉండు. కవి వ్రాసిన ఆఖరి 2 పదాలు ఇవి, ఇట్ ఈజ్ నాట్ బై సైజ్ దట్ యు విన్ ఆర్ యు ఫెయిల్, బి ద బెస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్. ఎంత అద్భుతమైన భావాన్ని అందించాడు కవి. కాగా కార్యభారం ఊహించి పనిచేసే కార్యకర్త గమనించదగిన ముఖ్యాంశాలు కొన్ని ఉన్నాయి. వీటిని మనసులో ఉంచుకోవడం చాలా ప్రయోజనకరం. చిన్న పని ముందు, పెద్ద పని తర్వాత. ఒక తేలిక పని, ఒక కష్టమైన పని, రెండింటిని ఒక్కసారి చేయవలసి వస్తే చిన్న పని ముందు చేయాలి. చూసేవాళ్ళు ఒక పని చేయగలిగాడని సంతృప్తి పడతారు, రెండో పని కూడా చేయగలడని విశ్వాసంతో ఉంటారు. అలాగాక పెద్ద పని మొదలుపెట్టాడు అనుకోండి, అది పూర్తయ్యే వరకు అతడు ఒక పని చేయనట్లే కనిపిస్తుంది. దీన్నే పెద్దలు సూది గంగాళం కథగా చెప్తారు. ఒక కమ్మరివానికి ఊరి పెద్ద సూది గంగాళం చేయమని పురమాయించాడు. అతడు ఇతర పనుల్లో ఉండి రెండు చేయలేదు. ఊరి పెద్ద వచ్చి కస్సుబుస్సులాడాడు. 2 రోజుల్లోగా వాటిని చేయకపోతే చూడు నేనేం చేస్తానో అని బెదిరించి వెళ్ళాడు. 2 రోజున అతను వచ్చేసరికి సూది మాత్రం చేసి ఇచ్చాడు. ఊరి పెద్ద కోపం చల్లారింది. ఒకటి చేశాడు కదా అని మెత్తబడ్డాడు. తర్వాత నింపాదిగా గంగాళం చేసి ఇచ్చాడు. దీన్నే చూచి కటాహన్యాయం అంటారు. ఎక్కువ చేతుల వలన పని తేలికవుతుంది. ఏదైనా పెద్ద పని తలపెట్టినప్పుడు బరువంతా ఒక్కడే మీద వేసుకొని చేస్తూ పోతారే కానీ దానిని కొన్ని భాగాలుగా విభజించి ఏ పనికి ఎవరు సమర్థులో వారికి దాన్ని అప్పగించి అనేక చేతుల ద్వారా పని జరిపించడం చాలామందికి తెలియదు. ఎక్కువ మంది పని చేస్తే పని తేలికవుతుంది, త్వరగా జరుగుతుంది. మనకు లోకంలో చాలా వాటి మీద ప్రేమ ఆసక్తి ఉంటాయి. తిండి మీద ఆసక్తి, చదువు మీద ఆసక్తి ఉంటాయి. కానీ వివరాల మీద ఆసక్తి, లవ్ ఫర్ డీటెయిల్స్ ఉండదు. అవి ఉన్నవాడు గొప్ప ఆర్గనైజర్ అవుతాడు, మంచి శాస్త్రవేత్త అవుతాడు, మంచి పరిపాలనా దక్షుడు అవుతాడు, గొప్ప సైన్యాధిపతి అవుతాడు. బీ క్లియర్, ద రెస్ట్ విల్ ఫాలో అని నెపోలియన్ అన్నాడు. ప్రతిదాన్ని తేటతెల్లంగా సవివరంగా ఉంచుకో, మిగతా సత్ఫలితం దాని అంతటితే వస్తుందని దాని భావం. ఒక విద్యాలయం వార్షికోత్సవం జరపాలనుకోండి, 10 రోజులు ముందుగానే దానికి ఏర్పాట్లు చేయాలి. ఉపన్యాసకుల నిర్ణయం, ఆహ్వాన పత్రికల ముద్రణ, వేదిక అలంకరణ, మైకు ఏర్పాటు, పూలదండలు, జ్ఞాపికలు,
విద్యార్థులకు బహుమతులు, పత్రికా విలేకరులకు ఆహ్వానం, వందన సమర్పణ, ఇలా పనులను విభజించి వేరు వేరు వ్యక్తులకు వాటిని అప్పగించాలి. ఇలా పని విభజన అనేది చాలా ముఖ్యం. నిజాయితీ లాభదాయకం. కొందరికి చేసే పని మీద శ్రద్ధ ఉండదు, మోసము దగా చేసి పని చేశామనిపిస్తారు. అందువలన యజమాని అభిమానాన్ని కోల్పోతారు. తుటతుటకు నిజాయితీ లాభదాయకమని గ్రహించవలసి వస్తుంది. ఒకమారు డాక్టర్ సివి రామన్ బెంగళూరులో తన విజ్ఞాన పరిశోధన కేంద్రంలో పనిచేయడానికి ఉన్నత విద్యార్హతలు గల అభ్యర్థులు కావాలని పత్రికలో ప్రకటన జారీ చేశారు. అనేక చోట్ల నుంచి అభ్యర్థులు వచ్చారు. వారందరినీ ఇంటర్వ్యూ చేసి ఉత్తమలను కావలసినంత వరకు ఎంపిక చేసుకుని మిగతా వారిని పంపించేశారు. ఒక గంట గడిచిన తర్వాత ఎంపిక కాని వ్యక్తి ఒకరు వరండాలో కనిపిస్తే అతన్ని చూసి సివి రామన్, నీవు వెళ్ళవచ్చునని చెప్పాం కదా, ఇంకా ఇక్కడే తిరగాడుతున్నావే అని ప్రశ్నించారు. అందుకు అతడు, మీ ఆఫీస్ వారు రాకపోకలకు ఛార్జీలు చెల్లిస్తూ పొరపాటున కొంత డబ్బు ఎక్కువ ఇచ్చారు, దాన్ని తిరిగి ఇచ్చిపోతున్నాను అన్నాడు. అప్పుడు డాక్టర్ రామన్ సంతోషంతో, అబ్బాయి నాకు కావలసింది ఇలాంటి నిజాయితీ పర్లే, నీవు తిరిగి వెళ్ళనవసరం లేదు, ఇక్కడే ఉండిపో, నిన్ను అదనంగా నియమించుకుంటున్నాను అన్నాడు. కార్యశీలికి ఇతర అర్హతల కంటే నీతి నిజాయితీలు ఎక్కువ లాభదాయకమైనవి. పని చేయించడం ఒక కళ. మనుషుల చేత పని చేయించడానికి చాలా నేర్పరితనం కావాలి. దీని గురించి ఒక పారిశ్రామికవేత్త చెప్పిన మాటలు ఇవి. పని చేయించడం ఒక కళ. చిత్రకారుడు ఎంతో నేర్పుతో బొమ్మ గీచినట్లుగా మనుషుల మనస్తత్వాలు అర్థం చేసుకుని వారితో వ్యవహరించి పని చేయించాలి. ఇందులో మొదటి సూత్రం, పని చేస్తూ పని చేయించాలి. మనం పని చేయకుండా మరొకరిని చేయమంటే చెయ్యరు. వాళ్లను 7:30కి రమ్మని మనం 7:15కే అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. నేనే గడక 7:45కి వెళ్ళి తలుపు తీస్తే వాళ్ళు మన బద్ధకం కనిపెట్టి పని సున్నా చూడతారు. పంక్చువాలిటీ అనేవి వాళ్లకంటే పని చేయించేవాడికే అవసరం. ఇతని వల్ల వాళ్ళలో అది ఏర్పడుతుంది. ఈ విషయంలో బ్రిటిష్ కంపెనీల నుండి నేర్చుకోవాల్సింది బోలెడంత ఉంది. ఐఎల్టీడీ కంపెనీలో నెలకు 6,000 జీతం తీసుకునేవాడి మొదలు ప్యూన్ వరకు ఉదయం 7 గంటలకు వచ్చి తీరుతాడు. ప్రళయం చావు బతుకులో ఉన్నా సరే, అవతల పిడుగులు పడుతున్నా సరే, 7 కొట్టేసరికి మనిషి శాల్తీ అక్కడ కనిపించాల్సిందే. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చి ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళున్నారు. వాళ్ళంత నెక్కచ్చిగా ఎందుకుంటారంటే వాళ్ళ దృష్టిలో టైమ్ ఈజ్ మనీ, కాలం వృధా అయితే డబ్బు వ్యర్థమైనట్లే. అంతేగాక అంత పక్షువులుగా ఉండటం వలన కూలీలకు కూడా కాలం యొక్క విలువ తెలుస్తుంది. ఇన్ని గంటల్లో ఇంత పనిచేయాలని గ్రహిస్తారు. బ్రిటిష్ కంపెనీలో ప్రత్యేకత ఏమిటంటే దే నో హౌ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్. మనుషుల చేతుల నుండి పని గ్రహించడంలో వాళ్ళు నేర్పరులు. 2వ సూత్రం, మనిషిని ఖాళీగా ఉంచకూడదు, ఏదో ఒక పనిలో ఉంచాలి. అసలు రేపటి రోజు కంపెనీకి వెళ్ళాలంటే ఇవాళ రాత్రే పనుల జాబితా డైరీలో రాసుకోవాలి. పనులను ఆకలింపు చేసుకోవటం, పనులను సృష్టించడం, ఆయా పనులకు సరిపోయిన మనుషులకు వాటిని అప్పగించడం జరగాలి. ఏ పని లేనప్పుడు పిల్లవాడికి గోడలకు బూజు తులపమంటాను, చెట్లకు నీళ్లు పోయమంటాను. పనికి తగిన మనిషిని వెతకడంలోనే నేర్పు ఉంటుంది. 3వ సూత్రం, కనీసపు ఖర్చుతో పని పూర్తి కావాలి. దమ్మిడి దానికి యాగానికి క్షౌరం అన్నట్లు ఉండకూడదు. పావలాతో అయ్యో పనికి 5 రూపాయలు ఖర్చు పెట్టకూడదు, తక్కువ వ్యయంతో పని సాధించాలి. మరొక సంగతి, పని చేయబోయే ముందు దాని తాలూకు సరంజామా యావత్తు సిద్ధం చేసుకుని ఉండాలి. పెళ్లి సమయానికి తాళి బొట్టి మర్చిపోయినట్లు కావలసిన వస్తు సామాగ్రిని మర్చిపోకూడదు. ఏ పనికి ఏ పనిముట్లు దగ్గర ఉండాలో ఊహించుకోవాలి. ఫర్ వాంట్ ఆఫ్ ఏ నెయిల్ ద బ్యాటిల్ ఈజ్ లాస్ట్ అనే సామెత ఉంది కదా, గుర్రపనాడా లేనందున యుద్ధం ఓడిపోవలసి వచ్చిందట. పనులు వాయిదా వేయకూడదు. ఏ పని అయినా సరైన టైంలో చేయాలి. ఆలస్యం వల్ల అమృతం కూడా విషంగా మారుతుంది. ఆఫీసులో గుమస్తాలు పనులను వాయిదా వేస్తుంటారు. ఈలోగా మరొక కంపెనీ వాళ్ళు ముందుగా పనులు చేసి లాభం పొందుతారు. విదేశీ వాణిజ్యం, బ్యాంకుల్లో అప్పులు పొందడం ఇలాంటివన్నీ ఎవరు ముందు చేస్తే వారికే లాభిస్తాయి. అందుచేత పని వాయిదా వేయటం ఆత్మ వినాశనానికే దారితీస్తుంది. ఆఖరి క్షణంలో ఆదుర్దాతో పని చేస్తే అంతా కన్ఫ్యూజన్. ఒకరికి రాసే ఉత్తరం మరొకరికి రాస్తాం, అంకెల తప్పులు, అడ్రస్ తప్పులతో పని చెడిపోతుంది. వర్క్ పోస్ట్ పోన్డ్ ఈజ్ వర్క్ స్పాయిల్డ్ అని నా ఉద్దేశం. కార్మికుల శ్రేయస్సులోనే యజమాని క్షేమం ఉంది. వారి పట్ల నేను ఆప్యాయంగా ఉంటాను. కూలీలకు డబ్బు ఇవ్వడంలో వాయిదాలు వెయ్యను. పని పూర్తి కాగానే డబ్బులు ఇస్తాను, వారు సంతృప్తి చెందుతారు. వాళ్లలో ఎవరైనా సుస్థిగా ఉంటే చికిత్స చేయిస్తాను. స్వంత లాభం కొంత మానుకు పొరుగువాడికి సాయపడబోయి అన్నాడు గురజాడ. ఆయన సూక్తిని గుర్తు చేసుకుంటాను, అదే నన్ను నడిపిస్తుంది అన్నాడు ఆయన. కవి పండితుల హితోక్తులు, ఒక సన్యాసిని మీరు కామాన్ని ఎట్లు జయించారు అని ఎవరు అడిగారు. కామం నా మనోద్వారం వద్దకు వచ్చి తలుపు తట్టినప్పుడు నేను ఏదో ఒక కార్యంలో నిమగ్నుడనే ఉండటం చేత దానికి విసుగు పుట్టి వెళ్ళిపోయేది అని ఆయన జవాబు చెప్పాడు. విషాదం, సంశయం, అధైర్యం, దుఃఖం, చింత వంటి క్లేశాలలో మునిగి ఉన్న వ్యక్తిని చక్కని ఔషధం పని. చింతల నుండి దూరం కావడానికి విస్కీని మించిన దివ్య ఔషధం పని అని థామస్ ఎడిసన్ పేర్కొన్నాడు. ఎంతటి పండితుడైనా, ఎన్ని శాస్త్రాలలో నిపుణత కలిగి ఉన్నా పని చేయటం నేర్వని వాడు దేశానికి బరువు చేటు అని కులపతి ఇక్రాల కృష్ణమాచార్య గారు రాశారు.
శ్రద్ధగా పనిచేసేవారు ఏలుబడి చేస్తారు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వస్తుంది అని బైబిల్ చెప్తోంది. శ్రమపడుటే జాతికి సిరి, శ్రమపడుటే రాజ్యమునకు సంపద ఎచ్చటన్, శ్రమ కనపడు నచ్చటనే రమ కనపడు నగిల సుఖ పరంపరలిగడన్ అని తుమ్మల సీతారామమూర్తి గారు వక్కాణించారు. కార్యసాధకుడు ఎలా నడుచుకుంటాడో భర్తృహరి ఇలా వర్ణించారు. ఒకచో నేలను పవ్వళించు, నొకచో నొప్పారు భూసజ్జపై, నొకచో శాకములు ఆరగించు, నొకచో సుత్కృష్ట శాల్యోధనం, ఒకచో బొంత ధరించు, నొక్కొక్క ధరిన్ యోగ్యాంబర శ్రేణి లెక్కకు రానీయుడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. భర్తృహరి చెప్పిన మాట సైనికుల విషయంలోనూ, గూఢచారుల విషయంలోనూ, కృషివలుల విషయంలోనూ బాగా వర్తిస్తుంది. చేతనగువాడు కార్యముకై తగ్గును వంగుగాక అల్పుండగున ఏతము చని దావంగును పాతాళము నీరు తెచ్చి బయలంజల్లున్ అని అజ్ఞాత కవి ఈ పద్యంలో వ్రాసినట్లు కార్యసాధకునికి వినమ్రత కూడా అవసరమే. జై హింద్.